మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో సంస్థ చైర్మన్ రామోజీరావును ఏపీ సిఐడి అధికారులు విచారించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బులు చీటీ పాడుకున్నాక ఆ మొత్తం వినియోగదారుడికి ఇవ్వకుండా తమ సంస్థలోనే డిపాజిట్ చేయించారని అభియోగాలపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. సిఆర్పిసి 160 సెక్షన్ కింద రామోజీరావుతో పాటు ఆయన కోడలు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ కు ఏపీ సిఐడి ఇటీవల నోటీసులు జారీ చేసింది. విచారణకు అనుకూలంగా ఉన్న 4 తేదీలు చెప్పాలని వాటిలో పేర్కొనగా ఏప్రిల్ 3వ తేదీన తాను అందుబాటులో ఉంటానని రామోజీరావు సమాచారం ఇచ్చారు. దీంతో సిఐడి ఎస్పీ అమిత్ బర్ధర్ లీగల్ అడ్వైజర్తో పాటు ఇతర అధికారుల బృందం హైదరాబాద్కు చేరుకుంది. ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, మహిళా అధికారులు సహా సుమారు 20 మంది బృందం 6 కార్లలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోని రామోజీరావు నివాసానికి సోమవారం ఉదయమే చేరుకుని సాయంత్రం వరకు ప్రశ్నించింది. 4 కెమెరాలతో మొత్తం విచారణను రికార్డ్ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావును వైద్యుల పర్యవేక్షణలో అధికారులు విచారించారు. ఉదయం 11:30 విచారణను ప్రారంభించారు. గంటసేపు విచారణ చేపట్టగానే రామోజీరావు అలసిపోయినట్లు కనిపించగా గంటసేపు విరామం ఇచ్చారు. వైద్యులు పరీక్షించిన తర్వాత మళ్లీ మధ్యాహ్నం 2:30 విచారణ ఆరంభించారు. సాయంత్రం 5:30 విచారణను పూర్తి చేశారు. 7:30 వరకు అక్కడే ఉన్నారు. ముఖ్యంగా చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్ లోకి మళ్లించడంపై వివరిస్తారా అని రామోజీరావును ప్రశ్నించగా మార్గదర్శిపై ఇప్పటి వరకు ఏ ఒక్కరు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. లక్షల మంది చందాదారులు, డిపాజిటర్ల నమ్మకం చూరకున్న సంస్థలో ఎలాంటి తప్పులకు తాము ఆస్కారం ఇవ్వబోమని రామోజీరావు స్పష్టం చేసినట్లు తెలిసింది. గతంలో తమ సంస్థపై ఆరోపణలు వచ్చినప్పుడు సైతం డిపాజిటర్లు ఎక్కడా రూపాయి నష్టపోలేదని, ఇప్పుడు వారి సొమ్ము కన్నా ఎక్కువ ఆస్తి తమ వద్ద ఉందని బదులిచ్చినట్లు సమాచారం.